ఒక్కసారి మనసులోనే ఒప్పుకోవే. సరే సరే, మా అమ్మ నన్ను ఒప్పిస్తే పెళ్లి చేసుకుంటావు నన్ను. బాబా ఏంటిది వదులు వదులు దొంగ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు లేదా? చేసుకున్నాడు వీడు కూడా నాకు రంగు ముగ్గుల టైరాడు జబ్బ ఎవడీడు. నిన్ను వస్తున్నా వదులు బావా, ఎవరైనా చూస్తారు. ఎవరైతను నేనెందుకు కౌలించుకున్నాడు? ఈయన మా బాబాయ్ గారు బయట దేశంలో ఉంటాడు, చాలా రోజుల తర్వాత వచ్చాడు. ఎంత బయట దేశం నుంచి వస్తే మాత్రం కౌలించుకోవాలి. సరే సరే, అమ్మగారు పిలుస్తారు, పైకి వెళ్ళు. నారంగమే కావాలి. బయట దేశం నుంచి నా మొగుడు వచ్చాడు, అందుకే ఆలస్యమైంది. మాటలకేం తక్కువ లేదు, వెళ్ళు వెళ్ళి బాత్రూమ్ లో బట్టలు ఉన్నాయి ఉతుకు. మర్చిపోయాను, హ్యాంగర్స్ కి డ్రైయర్లు ఉన్నాయి, అవి కూడా ఉతుకు. అబ్బా ఏమున్నా అంటీ, హే ఆంటీ. ఏంటి ఆంటీ? అంకుల్తో మాట్లాడాలని వచ్చాను ఆంటీ. ఇంకొకసారి ఆంటీ అన్నావనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. చెప్పు, ఇంత అందంగా ఎలా పుట్టావు? పదాయాడుదాంతో ఇలానే మాట్లాడాలని మీ నాన్న చెప్పాడా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు పరాయదానివే, నేను పరాయవాన్నే. సో వాట్? జస్ట్ 5 మినిట్స్ సైలెంట్గా ఉండు, పని అయిపోయిద్ది. ఏంట్రా, అప్పటి నుంచి కుర్రోడే కదా అని ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు. లే ఫస్ట్ బయటికి నాడు. అంటే తెగరెచ్చిపోతున్నావు, 5 నిమిషాలు అన్నా కదా, ఓర్చుకో. ఏ అరవకు రంగమ్మా, రంగమ్మా. అమ్మగారు ముందు వెళ్ళి బయట తోసే. రే ఎవరా నువ్వు, ఏం కావాలి నీకు? ఇప్పుడు దాకా ఏం జరగలేదు, మీ అమ్మగారు కోఆపరేట్ చేయలేదు. నువ్వు కోఆపరేట్ చేస్తా అంటే చెప్పు, బెడ్రూమ్ వెయిట్ చేస్తుంది. ఏంట్రా బెడ్రూమ్లు వెయిట్ చేస్తున్నాయా, పద బెడ్రూమ్లోకి. నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావని నేను అనుకోలేదు. ఓహో దా రా. ఏ చిన్నగా, అంత తొందర ఏంటి, ఏంటి ఆగలేకపోతున్నావా? ఇది లోపలికి తీసుకెళ్ళి ఏం చేస్తుంది? కొంపదీసి నేను అనుకునేది చేస్తుందా? సూపర్ రా, అప్పుడప్పుడు వచ్చి దాన్ని అలాగే ఏడిపిస్తూ ఉండు. దేవుళ్ళని టైగర్ మీద ఊరికే అరుస్తుంది, ఈ మధ్య నా మీద కూడాను. ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయలేనా అక్క, ఇక చూడు నా యాక్టింగ్. జాగ్రత్త, అది బయట ఉంది.
లోపలది కొడితే కొట్టింది గాని ఈ పొజిషన్ చాలా బాగుంది. ఒరే యదవా, ఏం మాట్లాడుతున్నావురా? జరిగిందేగా మాట్లాడుతున్నా. ఇంకొకసారి వచ్చావనుకో, ఇప్పుడు దెబ్బలతోనే సరిపెట్టాను, తర్వాత ఏం చేస్తానో నాకే తెలీదు. అంగమ్మా, లోపల ఏం చేసావు వాడిని? ఏం చేయలేదమ్మగారు, ఈ గొడవ ఇంతటితో మర్చిపోండి. ఇది వాడిని రూమ్లోకి తీసుకెళ్లి ఏం చేసుంటది? కొంపదీసి ఆ పని మాత్రం చేసుండదు కదా. ఒకవేళ ఆ పని చేస్తుంటే వాడు ఒళ్ళు నొప్పులతో ఎందుకు బయటకు వస్తాడు? మొత్తం మీద వాడి దగ్గర నుంచి తప్పించుకున్నాను అంతే చాలు.